కొత్తవాస మండల కేంద్రం పాత ఎంపీడీఓ ఆఫీస్ వద్ద సిపిఎం గాడి అప్పారావు ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘం రైతు సంఘం ఆల్ ఇండియా కమిటీల పిలుపు మేరకు కార్మిక సంఘాల ఐక్య పిలుపు మేరకు ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లాక్డౌన్ కాలంలో జూట్ మిల్ వర్కర్స్ జీతాలు పూర్తిగా చెల్లించాలని, కార్మిక చట్టాల్లో కార్మిక వ్యతిరేక మార్పులను రద్దు చేయాలని, కార్మికుల కుటుంబాలకు 10,000 రూపాయలు, మనిషికి 10 కేజీల బియ్యం 6 నెలల పాటు ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం మరియు కార్పొరేట్ కంపెనీల ఒప్పందంపై రాష్ట్రపతి ఇచ్చిన 3 అంశాలపై ఆర్డినెన్స్ రద్దు చేయాలని, విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రైవేటు విద్యుత్ వ్యవస్థను రద్దు చేయాలని, కరోనా విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు కార్మికులకు భద్రతా పరికరాలు ఇవ్వాలని మరియు ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీఓ కొత్త వలస కార్మిక సంఘం వై కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఎం దేవుడు బాబు, సెక్రటరీ కె నాగభూషణ్ రావు, వైస్ ప్రెసిడెంట్ టి రామసత్యం మరియు సభ్యులు సిహెచ్ లక్ష్మి, ఎల్ త్రిమూర్తులు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా ఈ వైద్యం చేయించాలని